నాకైతే నచ్చింది నాకే కాదు పైసలు పెట్టి చూసే ప్రతి ఒక్కడికి నచ్చుతుంది ఎందుకంటే ఇది ఒక మంచి సినిమా ప్రతి ఒక్కడికి నచ్చే సినిమా అరౌండ్ 90s సినిమాకి వెళ్ళినోడు కూడా అర్థమవుతుంది ఈ సినిమా ఎందుకంటే అందుకే ధమ్కి అని పెట్టారు అన్నమాట ఎవరికైనా అర్థమయ్యే సినిమా కాబట్టి హీరోయిన్ బాగుంది పాటలు బాగున్నాయి మాటలు బాగున్నాయి మ్యూజిక్ బాగుంది డైలాగ్స్ బాగున్నాయి రైటింగ్ బాగుంది సినిమా బాగుంది నా ఏం చెప్పాలన్నా చెప్పేది లేదు అసలు మాటలు లేవు ఇండస్ట్రీలో మరో హీరో నిలదొక్కుంటే విశ్వసేనాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తా నిజంగా ఒకప్పుడు మన విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ తన డైలాగ్ డెలివరీ కానీ తన పర్ఫార్మెన్స్కి మనం ఎంత పెద్ద ఫ్యాన్స్ అయ్యారో ఏమో చాలామంది కానీ నేను మాత్రం ఈ రోజు నుంచి విశ్వసేనాన్నకి ఫ్యాన్ అన్న ఖచ్చితంగా చెప్తున్నా ఏమన్నా డబుల్ రోల్లో యాక్ట్ చేసి నన్ను మామూలుగా చేసిన ఇచ్చి పడేసి తన యాటిట్యూడ్ తోటి డాన్సింగ్ తోటి తన డైలాగ్ డెలివరీ తోటి తన పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు ఒక క్లాస్ మాస్ పీపుల్స్కి కనెక్ట్ అయ్యే సినిమా అంటే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది సినిమాలో సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ లొకేషన్స్ కానీ చాలా డిఫరెంట్గా చూపించడం అలాగే డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా కొత్తదనం కనపడ్డది ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అలాగే కెమెరామ్యాన్ గారి గురించి అయితే ఒక మాట చెప్తాను ఒక హీరోని ఎలా చూపించాలో అంతకు మించి చూపించారంటే ఈ కెమెరామ్యాన్ గారి గురించి చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా చూస్తున్నంత సేపు అయితే ఫుల్ ఎంజాయ్ అన్న సాంగ్స్ కానీ ఎంజాయ్ చేసిన అలాగే ఆది గారి పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ గారిది కానీ చాలా బాగుంది అంటే ఒక హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా రియాలిటీగా చూపించారు అంటే ఒక నిజంగా ఒక జీవితంలో రియల్ లైఫ్లో కూడా లవర్స్ అయితే ఎలా ఉంటుందో అలా చూపించారు బహుశా వాళ్ళిద్దరు రియల్ లైఫ్లో కూడా లవర్స్ అయితే బాగుండాలని ఒక థాట్స్ అనేది తీసుకొచ్చిన అన్నమాట బట్ నాకైతే అంత అనిపించలేదన్న సినిమా నిజంగా చెప్తున్నా కానీ ఒకటి ప్లస్ పెద్ద ప్లస్ ఏంటంటే విశ్వరూపం చూపించాడు విశ్వక్ సేన్ యాక్టింగ్లో మాత్రం విశ్వరూపం చూపించాడు బట్ రైటింగ్ పరంగా డైరెక్షన్ కొంచెం తడబడ్డాడు ఫస్ట్ హాఫ్ కామెడీ పాడంగా ఒక సాంగ్స్ అండ్ ఫైట్లతో బాగానే వెళ్ళింది సెకండ్ హాఫ్ ఏదో ఉంటుంది అనుకోండి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు బట్ రొటీన్ స్టోరీనే కొంచెం కొత్తగా చూపించిన ట్రై చేయడం బట్ వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి బట్ ఒక జెన్యున్గా పర్సన్గా చెప్తున్నా సినిమా అయితే అబౌవ్ యావరేజ్ అన్న చాలా హైప్ మీద వచ్చిన వాళ్ళకి మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు సినిమానైతే మరీ చెత్త కాదు బట్ అబౌవ్ యావరేజ్ అంతే బ్యాక్గ్రౌండ్ కానీ సెకండ్ హాఫ్లో వచ్చి టెస్టులు కానీ అంటే నెగిటివ్ రోల్లో కూడా చాలా బాగా చేశాడు యాక్టింగ్ మాత్రం డైరెక్షన్ అంటే డైరెక్షన్ కొంతపరంగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు కానీ పూర్తిగా ఎంతవరకు వెళ్తుందో మనం చెప్పలేము సినిమా హిట్ అవ్వచ్చు ఇటు కాకపోవచ్చు బట్ ఒకటే రివ్యూ చెప్పేస్తున్నా వస్తే ఒకసారి అయితే కంపల్సరీ చూడొచ్చు అన్న రెండోసారి చూడాలంటే బోర్ అన్న సినిమాని పక్కా కమర్షియల్ అబౌవ్ యావరేజ్గా చెప్పుకోవచ్చు అంతే సినిమా ప్రసన్న గారు కథ ఇచ్చారనగా కొంచెం ఏదో కొంచెం హైప్ వచ్చింది మొన్న వచ్చిన అయితే ధమాకా కదా కొంచెం కామెడీగా యాక్షన్ పరంగా ఉంటుంది అనుకున్నాను బట్ నాకు కామెడీ ఫస్ట్ హాఫ్ కనిపించింది సెకండ్ హాఫ్ లేదు పిచ్చి టిస్టులు పెట్టారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి బట్ నేనైతే అబౌవ్ యావరేజ్గానే చెప్తాను అన్న ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా కామెడీ ట్రాక్ అనేది బాగుంటుంది ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి ట్విస్టులు ఉంటాయి కానీ మనం మరీ అంత హెవీగా ఊహించుకో సెకండ్ హాఫ్ అయితే బాగా మంచి ఎంజాయ్ చేయొచ్చు హైపర్ ఆది కామెడీ కానీ మన రావు రమేష్ మన విశ్వక్ సెన్ వీళ్ళ యాక్టింగ్ మెయిన్ ప్లస్ పాయింట్ ఇంకోటి పాట బాగుంటాయి ఆల్మోస్ట్ పడిపోయా పిల్ల సాంగ్ అయితే బాగుంది మామ బ్రో మెయిన్ అది హైలైట్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఆ ట్విస్ట్లో ఆ పాట ఆ రెండు మాత్రం మెయిన్ హైలైట్ ఇంకా ఫస్ట్ హాఫ్ కొద్దిగా అంత కొన్ని సీన్ల కాడ కొద్దిగా బోర్ అనిపిస్తుంది అంత హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేసుకోకూడదు నేను ఎన్టీఆర్ అన్న వచ్చిన అంటే విశ్వక్ సెన్ బాగుంటుంది అనుకో ఇంతకుముందు ఓరి దేవుడు కానీ బాగా చూసినా మంచిగా ఎంజాయ్ చేసిన కానీ ఇది మరీ అంత హెవీగా సెకండ్ హాఫ్ ఒకటి కొద్దిగా ఎంజాయ్ చేసినా కానీ ఫస్ట్ హాఫ్ అయితే అంత హెవీగా ఎంజాయ్ చేసినా కాకపోతే వీళ్ళ మధ్య కామెడీ సీన్స్ అనేటివి చాలా కొద్దిగా హైలైట్ అనిపించినవి అంతే ఇంకా ఒకసారి రెండుసార్లు చూడొచ్చు అంతే ఇంకా హెవీగా అయితే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని పోయి చూడకండి లవ్ ట్రాక్ కూడా బాగానే ఉంది మంచిగా అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ మోసం చేసే సీన్స్ కూడా ఆమె లవ్ చేసే తర్వాత ఏం చేస్తామనే ట్విస్ట్లు అయితే మేము సినిమాకి పోయి చూస్తే అయితే తెలుస్తుంది అంటే ఇంకా అంత హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేయకన్నా ఒకసారి చూడొచ్చు అన్న అన్న ధమ్కి మటుకు విశ్వక్ సేన్ మాత్రం ధమ్కి ఇచ్చాడండి మూవీ మాత్రం చాలా బాగుంది అదొకటి ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎరగదీశాడు ఇందులో సస్పెన్స్ మాత్రం చాలా బాగుంది ట్విస్టుల మీద ట్విస్టులు అసలు ఆల్రెడీ పడిపోయే అనే సాంగ్ మాత్రం ఎరగదీశారు అలాగే హీరోయిన్ కూడా ఉన్న క్యారెక్టర్ నెగిటివ్ పాజిటివ్ అనేది నెగిటివ్ చూపిస్తారు వామ్మో విశ్వక్ సేన్కి మాత్రం చుక్కలు చూపించారు 6 members ఆ 6 members అనేది విశ్వక్ సేన్ ఇందులో డబల్ రోల్ చేశారు ఒకటి నెగిటివ్ రోల్ ఒకటి పాజిటివ్ రోల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది ఇంటర్వెల్ తర్వాత ఎరగదీశాడు అదొకటి ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ అలాగే అపరాధి మాత్రం ఎరగదీశాడు ఉన్నంతసేపు కొద్దిసేపు అలాగే జబర్దస్త్ మహేష్ మాత్రం ఎరగదీశాడు వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్లు మాత్రం ఎరగదీశారు మూవీ మాత్రం ధమ్కి అలాగే చాలా బాగుందండి దమ్కి. స్టోరీ భయంకరంగా ఉందన్న. ఆ థియేటర్ లో ఏంటి ఫైట్ లు చూస్తున్నంత సేపు విశ్వకన్నేనా అని జోకించింది. భూజ ఒక్కొక్క డైలాగ్ కి ఆ సింగ్ కి ఆ ఫైట్ లకి వేరే లెవెల్ ఉందన్న. సూపర్ ఉందన్న. పార్ట్ 2 ఉంది లేదన్న, ఏమనిపిదన్న అన్న. ప్రతి ఒడు డైరెక్టర్ ప్రతి ఒడు చూసిన తర్వాత ఊహిస్తాడన్నా, అరే ఇది ఏదో చూసినట్టుంది. అలాంటి వాళ్ళకే చెప్తున్నా బాస్, దమ్కి అనేది మీకే. ఆయన హేట్ చేసే మీకు మాత్రమే ఇది దమ్కి. దాస్కా దమ్కి అంటే ఎవరికో కాదు, మీకే. హేట్ చేయడం మానేసి మీకు నచ్చితే ఎంకరేజ్ చేయండి, లేదా మీకు నచ్చిన వాడిని పట్టించుకోండి. నచ్చిన వాడి గురించి వదిలేండి బాస్. ఆయన ఆల్రెడీ ఎదగడం స్టార్ట్ చేశాడు ఈ సినిమాతో. 100 కోట్లు కొడతాడు ఆయన. ఆయన దగ్గర ఉన్న రూపాయితో సహా పెట్టారని నేను విన్నాను అన్న. మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి మీరు న్యాయం చేశారు. మీరు న్యాయం చేసిన దానికి మా అభిమానులుగా మేము కూడా న్యాయం చేస్తాం. సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. థియేటర్కి వచ్చి చూడండి, ప్రతి ఒక్కడికి నచ్చుతుంది సినిమా. ట్విస్ట్లు ఉన్నాయి బ్రో. మీరు కామెడీ, రొమాన్స్, సాంగ్స్, బీజిఎంలు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు థియేటర్కి రండి. మీరు థియేటర్లో చూసినంతసేపు అబ్బా హైలైట్ ఆయన టైమింగ్ ఉందన్న సినిమాలో. ఆయన గురించి ఏం చెప్తాం, చూసాం ఆల్రెడీ. మిలియన్లో ఉంటాయి ఆయన వ్యూలు. అలాంటి ఆది గారు ఈ సినిమాలో పంచులేస్తుంటే పిచ్చికిపోద్దన్న. విశ్వక్ సేన్ గారు కూడా ఆయనతో కలిసి కామెడీ చేశారు. చాలా చాలా బాగుంది. అందమైన హీరోయిన్ ఉండడం దీనికి చాలా ప్లస్. అన్న డైరెక్షన్ బంద్ చేయమంటే ఆపేమని కాదన్నా, డైరెక్షన్ మానేసి విలన్ గా చేయమని. ఆయన సీన్ లో ఉన్నారన్నా. తారక్ అన్న సినిమాలో మీరు విలన్ గా చేయండి అన్న. 1000 కోట్లు రాకుండా ఇప్పుడు మాట్లాడదాం. 1000 కోట్ల సినిమా దాటిపోద్దు. తారక్ అన్న సినిమాలో విశ్వక్ సేన్ బ్రో ఒక్కసారి విలన్ గా చేస్తే చాలు, 100 కోట్లు వస్తాయి. 100 కోట్లు ఏంది బ్రో, 1000 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్న. ఇద్దరు యాక్టింగ్కి ఇప్పుడు తారక్ అన్న యాక్టింగ్ మామూలుగా లేదు సినిమా కాదన్న. తారక్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడే స్థాయి మంది కాదు, ఆ రేంజ్ లో ఉంది సినిమాలో. తారక్ అన్న యాక్టింగ్ గురించి ప్రతి ఓడికి తెలుసు. ఆస్కార్ పిచ్చి పిచ్చిగా వెయిట్ చేయొచ్చు అన్న. వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్ల గురించి వెయిట్ చేయొచ్చు. ఆ కొట్టుకుంటుండే పిచ్చెక్కిపోద్ది అన్న, బ్లడ్ కారిపోతుంది. 4 చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. చాలా బాగుంది బ్రో అన్న. ప్రతి సినిమాని కంపేర్ చేసుకుంటూ పోతే సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయన్న, సినిమాలు రావాలి కదా. ఇప్పుడు ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది, అందుకని ఈ సినిమాలో హీరోయిన్ ఉంటాయి. కాపీ అయినా హీరో ఉంటాడు, హీరో కాపీ అయినా విలన్ ఉంటాడు, హీరో కామెడీ అని ఉంటారు. అన్ని కాపీ అయినా కాదుగా. ప్రతి అన్న హేట్ చేసే ప్రతి ఒక్కడు ఏదంటే నేను ఫేమస్ అవ్వాలి, నాకు ఫేమ్ కావాలన్న ప్రతి ఒక్కడు చెప్పారు సొల్లే అన్న. ఇది అన్న దాస్ కా దమ్కి కాదు, అది హేటర్స్ కా దమ్కి. ఇదైతే పక్కా చెప్తున్నా. హేట్ చేసే ప్రతి ఒక్క నా కొడుక్కి దమ్కి ఇది. అంటే ఆయన్ని ప్రతి ఒక్కరు తొక్కేయాలి, ఏముంది పిల్లబచ్చాడు అది ఇది అనే భావనలో ఉన్నారు. ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత మాట్లాడండి ఎవడైనా కూడా అన్న. చెప్పండి. 100% హీరో, డైరెక్టర్ అన్నిటిగా అన్న, ప్రొడ్యూసర్గా కూడా సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. థియేటర్కి వచ్చేవాడికి ఒక ఎలిమెంట్ కూడా లేదా, అరే ఎలిమెంట్ మిస్ అయింది అనే లేదు. అమ్మ సెంటిమెంట్తో సహా ఉంది, పిచ్చి పిచ్చిగా ఉంది.